పెట్టేల సుందరం మాస్టర్ని. హే గాయ్స్, దిస్ ఇస్ హర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద లేజీ క్రానికల్స్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, అందరికి తెలిసినట్టే ఈ రోజు మన సుందరం మాస్టర్ మూవీ రిలీజ్ అన్నమాట. అండ్ మేమందరం మూవీ చూడడానికైతే వెళ్ళిపోతున్నాము. ఎలా ఎలా ఎంజాయ్ చేసాం, ఏం చేసాం, అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎట్ ద ఎండ్ దేర్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి థియేటర్కి అయితే వెళ్తాను. సో యా, లెట్స్ గో, ఐ యామ్ వెరీ ఎగ్జైటెడ్. ఏదైనా ఫస్ట్ వినాయకుడికే పూజ చేయడం మనకు అలవాటు కాబట్టి టికెట్స్ కూడా అక్కడ పెట్టి సక్సెస్ అవ్వాలని కోరుతూ పూజ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దాట్ మేమైతే మూవీకి వచ్చేసాము ఎస్టీబీఎల్కి. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన రివ్యూ టైం. రివ్యూకి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో అలా అలా వెళ్ళిపోయింది. ఆ కామెడీ టైమింగ్ అసలు సూపర్. అండ్ హర్ష బ్రో యాక్టింగ్ అసలు చించేశారు, కేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వస్తే ఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. అండ్ ఆశ అన్న ఒక్క పదాన్ని ఎంత బాగా రాశారంటే కొన్ని కొన్ని డైలాగ్స్కి చాలా బాగా కనెక్ట్ అయిపోయాను నేనైతే. అసలు ఈ కాలంలో మనుషులు డబ్బుకి థింగ్స్కి ఇచ్చే వాల్యూ మనుషులకి ఎక్కడిస్తున్నారు భయ్యా. అసలు ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఐ వాచ్ని ఆడు తొక్కేస్తాడు హీరో, అసలు ఎంత బాగుంటుందంటే నేనైతే నాకైతే ఆ సీన్ చాలా నచ్చింది. ఇలాంటి మంచి సీన్స్ ఒక 2-3 వరకు ఉన్నాయి ఈ మూవీలో. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ మూవీ అయితే చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్, లైక్ ద ఇన్నర్ యూ. అంటే మనం చిన్నప్పుడు ఏం చేసాం, ఎలా ఉండేవాళ్ళమి, సెల్ ఫోన్స్ అవి రాకముందు ఎంత బాగా ఉండేవాళ్ళమి, ఇవన్నీ కూడా ఒకేసారి మనకు అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అసలు ఏంటి, ఏం చేస్తున్నాము, దేని వెనకాల పరిగెడుతున్నాము, ఏమి అంత ఈ మూవీ అసలు అంత కల్మషం లేకుండా ఎలా ఉంటారు మనుషులు అనేది చూపించారు. అండ్ మూవీ అయితే అయిపోయింది, నేను అక్కడ కార్నర్లో నించొని అందరినీ చూస్తున్నాను. ఆల్ వర్ లాఫింగ్ అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుంది మూవీ అని అయితే చెప్పారు. అండ్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందని. సర్ప్రైజ్ అంటే ఏం లేదండి, మేము మొత్తం 70 మెంబర్స్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పెట్టేలా సుందరం మాస్టర్ని. మేమైతే ఈ మూవీని మా ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసాం. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొని హ్యాపీగా ఈ మూవీ అయితే చూడొచ్చు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో డూ వాచ్ సుందరం మాస్టర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద లేజీ క్రానికల్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.